नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। వెనకాల ఫోటో చాలా బాగుంది ప్రభుజీ, హరే కృష్ణ, సీనరీ హిరణ్యకశిపుడు వృక్షం మాతాజీ. చాలా బాగుంది ప్రభుజీ. బ్రహ్మగారు వచ్చారు మన ఓకే, హరే కృష్ణ. ప్రభుజీ. సో హిరణ్యకశిపుడు కోరిక ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము చూసాము. ఆయన ఆ కోరికతోటి ఆ కోరికను సాధించడం కోసం ఆయన ఏం చేశారు అనేటువంటిది మనము చూసాము. బ్రహ్మ దేవుడి స్థానాన్ని పొందాలి అని, భౌతికంగా ఉన్నతిని పొందాలి అని, అన్ని లోకాలకి అధిపతి కావాలని అనేటువంటిది హిరణ్యకశిపుడు యొక్క కోరిక. అమరత్వాన్ని పొందాలి అనేటువంటిది హిరణ్యకశిపుడి కోరిక. సో ఆ కోరికతోటి ఘోరమైనటువంటి తపస్సు చేయడం అనేటువంటిది మొదలుపెట్టాడు. ఆ ఘోరమైనటువంటి తపస్సులో భాగంగా ఆయన ఏం చేస్తున్నారు అని అంటే, బొటని వేలి మీద నిలబడ్డారు. కాలి బొటని వేలి మీద నిలబడి రెండు చేతులు పైకెత్తారు. సో మీరు చూడొచ్చు ఎలా నిలబడ్డారు. ఓకే, సో అలా నిలబడినటువంటి హిరణ్యకశిపుడు అనేక సంవత్సరాల పాటు, ఒక ఎన్ని సంవత్సరాలు అని చెప్పారండి, 1000 దేవతా సంవత్సరాలు. సో 1000 దేవతా సంవత్సరాల పాటు తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు. ఆయన చేసినటువంటి తపస్సు ఘోరమైనటువంటి తపస్సు కాబట్టి మొత్తం ముల్లోకాలు కంపించేశాయి. ఆయన తల నుంచి వేడి వచ్చేసింది, ఉష్ణం వచ్చేసింది, అగ్ని వచ్చేసింది, అన్ని లోకాలలో జనులు సఫకేట్ అయిపోయారు. సో చివరికి దేవతా లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, దేవతలకు కూడా బ్రతకలేనంత పరిస్థితి ఏర్పడింది. తాపం అలా ఉంది, వెంటనే దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, నువ్వు కనుక ఇప్పుడు ఆయన్ని తపస్సు చేయటం నుంచి కనుక ఆపకపోతే మొత్తం విధ్వంసం సృష్టింపబడుతుంది, వెళ్ళి తపస్సును ఆపండి అని చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. తనతో పాటు కొంతమంది ఋషిగణాన్ని, దేవతలని అందరినీ తీసుకొని వచ్చేశారు. సో హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చినప్పటికీ హిరణ్యకశిపుడి శరీరంలో కండలేదు, మాంసం లేదు, ఎముకలు మాత్రం కనిపిస్తున్నాయి. చూడండి, ఒక చెయ్యి మంచిగా ఉంది, ఇటు పక్క చెయ్యి, ఈ పక్క చేతిలో ఓన్లీ ఎముకలు ఉన్నాయి. సో ఆ విధంగా శరీరం మొత్తాన్ని కూడా చీమలతోటి, పురుగులతోటి తినబడింది. ఆయనకి ఆయన 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 చుట్టూ కూడా చీమల పుట్టలు ఏర్పడ్డాయి. ఆ పుట్టల మీద చెట్లు వచ్చాయి, ఎదురు చెక్కలు వచ్చాయి, ఎదురు చెట్లు వచ్చాయి. సో హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయం కూడా అర్థం కావట్లేదు బ్రహ్మదేవుడికి. వరం ఇవ్వాలని వచ్చారు, కానీ హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయం బ్రహ్మదేవుడికి తెలియట్లేదు. అయితే మరి ఈయన బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః అని అరుస్తూ ఉంటాడు. సో ఆ మాట వినిపిస్తుంది ఎక్కడి నుంచో. సో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోగానే అక్కడి నుంచి హిరణ్యకశిపుడిని తెలుసుకున్నారు. అప్పుడు హిరణ్యకశిపుడి తోటి బ్రహ్మదేవుడు మాట్లాడటం అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని కూడా ఆయన వరం కోరడం అనేటువంటిది చూసినప్పుడు ఎలా ఉన్నారని చూశారు. తర్వాత ఇప్పుడు హిరణ్యకశిపుడిని చూసినటువంటి బ్రహ్మదేవుడు ఏం మాట్లాడుతున్నారో ఈరోజు చూద్దాం, 17వ శ్లోకం నుంచి. ఓకే, మంగతాయారు మాతాజీ. శ్రీ బ్రహ్మోవాచ. శ్రీ బ్రహ్మోవాచ. ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే. ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే. తపస్సిద్ధోసి కాశ్యప. తపస్సిద్ధోసి కాశ్యప. వరదో అహమనుప్రాప్తో. వరదో హనుమాన్ ప్రాప్తో. వ్రీయతామీప్సితో వరః. మీప్సితో వరహ. బయటికి వెళ్ళి ఒకసారి చదువుతున్నాం కదా.
హరి కృష్ణ ప్రభుపాదుల వారి భావము బ్రహ్మదేవుడు పలికెను ఓ కశ్యప తనయ లెమ్ము లెమ్ము నీకు శుభమగు గాక నీవు ఇప్పుడు తపోసిద్ధుడు అయితే కనుక నీకు వరము కొనసగెదను నీ అవేష్టమును అడుగుము దాని నేను తీర్చెదను. ప్రభుపాదుల వారి భాష్యము హిరణ్య గర్భుడని తెలియబడు బ్రహ్మదేవుని భక్తుడై అతని ప్రీత్యర్థము కఠోరముగా తపస్సు చేసి హిరణ్యకశ్యపుడు హిరణ్యకునిగా కూడా తెలియబడినని స్కంద పురాణము నుండి శ్రీల మధ్వాచార్యులు ఉదహరించి ఉండరి. దానవులు రాక్షసులు బ్రహ్మ రుద్రాది దేవతలను అర్పించి వారి స్థానములనే పొందగోరుదురు. ఈ విషయం ఇదివరకే గడిచిన శ్లోకములలో వివరించబడినది. సో హిరణ్య గర్భుడు అంటే ఎవరండి? బ్రహ్మదేవుడు అంటే భగవంతుని యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే విష్ణువు యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో ఆయన బ్రహ్మదేవుడు. సో కఠోరమైనటువంటి తపస్సు చేశాడు హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవుడి కోసం. కాబట్టి బ్రహ్మదేవుడిని హిరణ్యకునిగా పిలవడం అనేటువంటిది జరిగిందంట మధ్వాచార్యులు. ఆయన స్కంద పురాణంలో అలా పిలవడం అనేటువంటిది జరిగింది. సో మామూలుగా ఈయన చేసినటువంటి ఈ యొక్క తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సు బ్రహ్మదేవుడి కోసం చేశాడు కాబట్టి మహా పొందితే ఈయన భౌతికమైనటువంటి లాభాన్ని మాత్రమే పొందుతారు, అంతకు మించినటువంటి ఎక్కువ ఆధ్యాత్మిక లాభాన్ని ఏమీ పొందలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి ఎవరికి చేశారు, ఎవరిని వాళ్ళు ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి దాని మీద వాళ్ళు పొందబోయేటువంటి గమ్యం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈయనకు మహా వస్తే భౌతిక లాభం వస్తుంది. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడిని ఉద్దేశించి నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు, నీ కోరిక ఏంటో చెప్పు, నేను తీరుస్తాను అని అడుగుతున్నారు. నెక్స్ట్ గౌరీమాతాజీ. అద్రాక్షమహమేతం తే హుత్సారం మహదద్భుతం. అద్రాక్షమహమేతం తే హృత్సారం మహదద్భుతం. దంశభక్షిత దేహస్య ప్రాణాహ్యస్తిషు హి సేరతే. దంశభక్షిత దేహస్య ప్రాణాహ్యస్తిషు సేరతే. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. నీ సహనమును గాంచి మిక్కిలి అచ్చరు వందితిని క్రిములు చీమలు నీ దేహమును కుట్టుచు తినివేసినప్పటికీ ప్రాణమును నీవు ఎముకలలో నిలిపియున్నావు, నిక్కముగా అది అద్భుతమైనది. చదివిన ప్రభు. సో బ్రహ్మదేవుడు ప్రసన్నమైపోయారు, నువ్వు ఎంత గొప్పగా తపస్సు చేస్తున్నావు, ఎంత కాన్సన్ట్రేషన్తో తపస్సు చేస్తున్నావు అంటే నీ శరీరాన్ని చీమలు క్రిములు తినేస్తున్నా కానీ నీకు అర్థం కానంత ఇదిగా తపస్సు చేస్తున్నావు అని ప్రశంసించారు. చదవండి భాష్యము. హిరణ్యకశిపుడు స్వయముగా చూపినట్లు ఆత్మ ఎముకల ద్వారానైనను నిలిచి ఉండగలదని గోచరించుచున్నది. మహాయోగులు సమాధియున్నప్పుడు యందున్నప్పుడు వారి దేహములు పూడ్చిపెట్టినను నను లేదా చర్మము మధ్య రక్తము వంటివి క్రిములచే భక్షింపబడినను ఎముకలు ఉన్నంత వరకు వారు దివ్యస్థితిలో నెలకొనియుందురు. ఖననము గావింపబడిన పిమ్మట యేసుక్రీస్తు బయటకు వచ్చి కశ్మీరునకు వెడలినట్లు ఇటీవల ఒక పురాతత్వ శాస్త్రజ్ఞుడు తన పరిశోధనలను ప్రకటించి ఉన్నాడు. సమాధిమగ్న స్థితిలో ఖననము చేయగా అనేక గంటల తర్వాత యోగులు ప్రాణముతో బయటకు వచ్చిన సంఘటనలు ఎన్నియో కలవు. యోగిని పలు రోజులు కాదు పెక్కు సంవత్సరములు పూడ్చిపెట్టినను దివ్య స్థితిలో జీవించే ఉండగలడు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. యోగి అంటే ఎవరండి? యోగి అంటే తపస్సు చేసేవాళ్ళు, ధ్యానం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళని యోగులు అంటారు. అయితే ఈ యోగి వాళ్ళ యొక్క శక్తి ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు శరీరంని పూడ్చిపెట్టినా కానీ వాళ్ళు దివ్య స్థితిలోనే ఉంటారు అని చెప్తున్నారు. కొంతమంది సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి బయటకు వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి యోగ శక్తితోటి అది జరుగుతుంది. అంటే దానికి ఏం దైవశక్తి అవసరం లేదు, దానికి ఏమి దేవుడు అయిపోయి ఉండడం అవసరం లేదు. యోగశక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుళ్ళు అయిపోరు. ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళడం, అదృశ్య ఇక్కడ అదృశ్యమే ఇంకొక చోట ప్రత్యక్షం అవడం, ఇవన్నీ కూడా యోగశక్తులు. అంతే తప్ప ఇవన్నిటికీ ఏమి దేవుడు అయితేనే ఇలాంటివి చేయగలరు అని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి
శరీరం నశించిపోయినా కానీ ఆత్మని ఎముకల్లో నిలబెట్టగలుగుతారు ఈ యొక్క యోగులు. సో అలానే ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క శరీరం పోయింది, అయినా సరే ఆయన ఎముకల్లోనే ప్రాణాన్ని ఉంచడం అనేటువంటిది జరిగింది. అది చాలా గొప్ప విషయం. ఓకే, సో తరువాత ప్రాధరణి మాతాజీ. నైతపూర్వర్షయశ్చక్రుర్ న కరిష్యంతి చాపరే. నైతు పూర్వశ యశ్చక్రుర్న కరిష్యంతి చాపరే. నిరంభూర్ధారయేత్ ప్రాణాన్ కో వై దివ్య సమాశ్యతం. నిరంభూర్ధారా యత్ ప్రాణాన్ కో వై దివ్య సమాశతం. భృగు వంటి పూర్వ ఋషులు కూడా ఇట్టి తీవ్రమగు తపస్సును చేయజాలకుండిరి. ఇక భవిష్యత్తు నందును ఎవ్వడును చెయ్యబోడు. జలమునైనను గాయగొనక ఎవడు ఈ త్రిభువనములో 100 దేవతా సంవత్సరములు జీవింపగలడు. భాష్యము: ఒక్క చుక్క నీరు తాగకపోయినను తన దేహమును చీమలు పురుగులు తినివేసినను యోగ సాధనముచే పెక్కు సంవత్సరములు జీవించగలడని గోచరించుచున్నది. హరే కృష్ణ. ఓకే, సో మామూలుగా చూస్తే ఇప్పుడు ఈయన మధ్య మధ్యలో ఆయన ఆయన యొక్క సాధనలో నుంచి బయటకు వచ్చేసారనుకోండి, ఇంకొక రకంగా ఉంటారు. ఈయన చేసినటువంటి తపస్సు మామూలు యోగులు చేసినటువంటి తపస్సు లాగా లేదు, ఎందుకంటే గొప్ప గొప్ప యోగులు చాలా మంది ఉన్నారు చరిత్రలో. భృగు మహర్షి కూడా చాలా గొప్ప తపస్సు చేశారు, కానీ భృగు మహర్షిని మించినటువంటి తపస్సును చేశారు. ఎందుకంటే భృగు మహర్షి చేసినటువంటి తపస్సులో తన శరీరాన్ని ఈ విధంగా శిథిలమయ్యే అంత ఇదిగా చేయలేదు ఆయన. లేదంటే ఆయన శరీరాన్ని చీమలు క్రిములు కుడుతున్నా కానీ తింటున్నా కానీ అర్థం కానంత ఇదిగా ఆయన ఏమి తపస్సు చేయలేదు. కొంతకాలం చేసినా మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసి మళ్ళీ తన శరీరాన్ని శుభ్రం చేసుకునో, లేకపోతే మళ్ళీ తన ఆహారాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి తపస్సు చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశారు చాలా మంది. ఈవెన్ దేవహూతి భర్త కర్దమముని కూడా తపస్సు చేశాడు చాలా గొప్పగా. కానీ ఆయన ఎలా చేసేవారు అని అంటే ఆకులు అలములు తినుకుంటూ మధ్య మధ్యలో తపస్సులో నుంచి బయటకు వచ్చి వాళ్ళ శరీరానికి అవసరమైనటువంటి ఆహారాలన్నింటినీ తీసుకుంటూ మళ్ళీ తిరిగి తపస్సులోకి వెళ్ళడం, మళ్ళీ తిరిగి సమాధిలోకి వెళ్ళడం, వాళ్ళ సమాధిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని చూసుకునేటువంటి వాళ్ళు ఉండడం, వాళ్ళకి సేవలు చేసేటువంటి వాళ్ళు ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకి వాళ్ళు చేసినటువంటి తపస్సుకి ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సులో ఎప్పుడు సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి 100 దేవతా సంవత్సరాల వరకు మళ్ళీ తిరిగి బయటికి రాలేదు, అలానే ఉండిపోయారు. ఈ లోపల ఏం జరుగుతుందో కూడా ఆయనకి, భౌతికమైనటువంటి శరీరానికి ఏం జరుగుతుందో కూడా దాంతో సంబంధం లేకుండా ఆయన అంత గొప్పగా సమాధి స్థితిలోకి వెళ్ళింది. అన్ని అన్ని సంవత్సరాల పాటు సమాధి స్థితిలో ఉండడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి ఒకవేళ సాత్విక తపస్సు చేసినట్లయితే దానివల్ల భగవంతుడు ఎంతో ప్రసన్నమై ఉండేవాడు. సాత్విక తపస్సు అంటే ఇలా శరీరాన్ని నశించిపోయేలా చేసేటువంటి తపస్సు సాత్విక తపస్సు అవ్వదు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం, లేదంటే ఏదైనా పండగ దినాలలో ఉపవాసం ఉండడం, భగవంతుడికి అర్పించిందే తినడం, శరీరానికి కొన్ని కొన్ని అసౌకర్యాలు ఉన్నా కానీ భగవంతుడు ప్రీత్యర్థం ఏదైనా చేయడం, ఇలాంటివన్నీ కూడా తపస్సులే. ఈ తపస్సుల వల్ల అంత గొప్పగా తపస్సు చేయకపోయినా ఇలాంటి తపస్సుల వల్ల మనకి ముక్తి అనేటువంటిది లభిస్తుంది, భగవంతుడి యొక్క సాహచర్యం అనేటువంటిది లభిస్తుంది, మనం ఎప్పటికీ కూడా జన్మ మృత్యువు లేనటువంటి స్థితికి వెళ్తాము, అంటే అమరత్వం. అలాంటి అమరత్వం పొందడం అనేటువంటిది చాలా ఈజీ. హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సు కంటే కూడా చాలా సాధారణమైనటువంటి తపస్సులా చేయొచ్చు. హిరణ్యకశిపుడు కనుక హిరణ్యకశిపుడికి ఉన్నటువంటి పట్టుదల, హిరణ్యకశిపుడికి ఉన్నటువంటి శ్రద్ధ ఒకవేళ భగవంతుడి మీద ఉన్నట్లయితే కనుక ఆయన చాలా గొప్పగా సాధించగలిగి ఉండేవాడు. కానీ ఆయనకి భగవంతుడి మీద లేదు, భగవంతుడి మీద శత్రుత్వం ఉంది, అందుకని ఆయన బ్రహ్మదేవుణ్ణి ఆరాధించడం జరిగింది. అందుకనే అంత గొప్పగా తపస్సు చేసి కూడా పతనం చెందారు, అంత గొప్పగా తపస్సు చేసి కూడా భగవంతుడితోటి శిక్షింపబడ్డారు. సో ఇది కాబట్టి చాలా మంది యోగులు ఇంతకంటే తక్కువ తపస్సు చేసి వాళ్ళు గొప్ప ఉన్నత స్థితిలో ఉంటే ఇంత తపస్సు చేసినటువంటి హిరణ్యకశిపుడు అలా లేరు. అదే ఇంకా చూస్తే భక్తులు యోగులు చేసినటువంటి తపస్సు కూడా చేయలేదు, కానీ వాళ్ళు చేసిన దానిలో ఏమిటి అని అంటే భక్తి యోగం. భక్తి యోగం అంటే ఏంటి, ఇంత గొప్పగా ఇంత కఠినమైనటువంటి నియమ నిబంధనలను పాటించకుండానే భగవంతుడికి సేవ చేశారు, ప్రసాదాన్ని మాత్రమే తిన్నారు, భగవంతుడి నామాన్ని మాత్రమే ఉచ్చరించారు, భగవంతుడి కథలను మాత్రమే మాట్లాడారు, భగవంతుడి కథలు మాత్రమే ప్రచారం చేశారు, విన్నారు. అంటే వాళ్ళ ఇంద్రియాలన్నీ భగవంతుడి యొక్క సేవలో ఉంచేశారు. అలా ఉంచడం వల్ల వాళ్ళు పొందినటువంటి గమ్యం అనేటువంటిది ఈయన పొందాలి అనుకున్నటువంటి అమరత్వం కంటే ఉన్నతమైనటువంటి గమ్యం. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఓకే, కాబట్టి భౌతిక కోరికల కోసం చేసేటువంటి తపస్సులు ఇంకా ఘోరంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి,
కానీ వాటి వల్ల వచ్చేటువంటి లాభాలు మాత్రం శాశ్వతమైనటువంటి లాభం కాదు. నెక్స్ట్ మల్లేశ్వర మందర్ వ్యవసాయేన తేనేన దుష్కరేణ మనస్వినాం. వ్యవసాయేన తేనేన దుష్కరేణ మనస్వినాం. తపోనిష్టేన భవత జితోహం దితినం ధన. తపోనిష్టేన భవత జితోహం దితినందన. ఓ దితినందన, మహర్షులకైనను సాధ్యపడనట్టి కార్యమును దృఢ నిశ్చయముతోను తపస్సుతోను నీవు సాధించితివి. ఈ విధముగా నీవు నన్ను జయించితివి. భాష్యము. జితః అను పదమును గూర్చి స్త్రీల మద్యముని శబ్ద నిర్ణయ గ్రంథము నుండి పరాభూతం వసస్తం చ జితభి ద్యుచ్యతే బుధైహై బుధైహై అని ఉదహరించింది. అనగా ఒకడు ఇంకొకరిని అధీనమునకు వచ్చినప్పుడు లేదా ఇంకొకరినిచే ఓడిపోయినప్పుడు జితః అని పిలువబడును. హిరణ్యకశిపుడు కావించిన తపస్సు ఎంత ఘనమైనది అద్భుతమైనది అనగా బ్రహ్మదేవుడు కూడా అతనిచే జయింపబడుతునని అంగీకరించును. హరే కృష్ణ ఓకే, ప్రభు. సో బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు తప్పనిసరిగా ఇప్పుడు హిరణ్యకశిపుడికి వరం ఇవ్వడము, అంటే బ్రహ్మదేవుడిని జయించేశాడు హిరణ్యకశిపుడు అని ఇక్కడ దాని భావం. అందుకని ఇక్కడ జితహ అనేటువంటి పదాన్ని వాడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటున్నారు అంటే, నువ్వు చేసినటువంటి తపస్సు ఎంత గొప్పది అని అంటే, కొంత ఎంతో గొప్ప మహర్షులు కూడా సాధించలేనటువంటి దాన్ని, ఎన్నో జన్మల పాటు తపస్సులు చేసి కూడా సాధించలేనటువంటి దాన్ని నువ్వు సాధించావు అని చెప్తున్నారు. నెక్స్ట్ రామారావు ప్రభుత్వం తతస్తా ఆశిష సర్వ దధామ్యాసుర పుంగవ. తతస్తా ఆశిష సర్వ చదామ్య సుర పుంగవ. మర్తస్య తే హ్యమర్తస్య దర్శనం నా ఫలం మమ. మర్తస్య తే హమ్య హ్యమర్తస్య దర్శనం నా ఫలం మమ. హరే కృష్ణ. అసుర శ్రేష్ఠ, ఈ కారణమున నీవు కోరిన వరమును ఒసగటకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను అమరలోకవాసిని, మానవుల వలె మరణించు వాడను కాను. అందువలన నీవు మరణశీలుడు వయ్యును, నా దర్శనము వృధా కాదు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. మానవులు అసురులు మరణశీలుడైనను దేవతలు కారని గోచరించున్నది. బ్రహ్మతో పాటు సత్యలోకమును వసించు దేవతలు ప్రళయ సమయమున తమ ప్రస్తుత దేహంతోనే వైకుంఠ లోకమునకు వెళ్ళలేదు. కనుకనే హిరణ్యకశిపుడు కఠోరమగు తపస్సు చేసినప్పటికీ మరణింపవలసి వచ్చునని బ్రహ్మదేవుడు తెలుసుకోగలిగింది. అతడు అసురుడు కాదారడు, దేవతలతో సమానమగు స్థానమును పొందదారడు. 1000 సంవత్సరముల పాటు అతను వనరించిన కఠోరమగు తపస్సు మృత్యువు నుండి అతనికి రక్షణమును కల్పింపజాలదు. ఈ విషయమును బ్రహ్మదేవుడు భవిష్యద్వాణి పలికెను. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ బ్రహ్మదేవుడు మాట్లాడినటువంటి మాటల ద్వారా మనకి దేవతలకు సంబంధించినటువంటి ఒక తత్వం అనేటువంటిది రాదు. మామూలుగా మనకి ఏమవుతుంది అంటే, మనం మరణిస్తాము. మరణించినప్పుడు ఏమవుతుంది? మన శరీరం పోతుంది, కొత్త శరీరం వస్తుంది. దేవతలకి అలా శరీరాన్ని కోల్పోవడం, కొత్త శరీరం పొందడం అనేటువంటిది ఉండదు. మరి మనకి ఇంతకు ముందు చెప్పారు, దేవతలు సైతము శాశ్వతం కాదు, వాళ్ళు కూడా మరణిస్తారు. వాళ్ళు కూడా ఆ లోకాన్ని వదిలేసి మళ్ళీ వాళ్ళ కర్మలకి అనుగుణంగా, వాళ్ళ కోరికలకి అనుగుణంగా మళ్ళీ తిరిగి దేవతా శరీరాలైనా పొందొచ్చు, లేదు అంటే తిరిగి మళ్ళీ మనలాగా భౌతికమైనటువంటి శరీరంతో ఈ యొక్క మత్స్యలోకంలోకి రావచ్చు అని మనం చెప్పుకున్నాం. అయితే తేడా ఏమిటి అని అంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడి విషయానికి వచ్చేసరికి బ్రహ్మదేవుడికి ఇతర దేవతలకి మధ్య తేడా ఉంది. ఇక్కడ బ్రహ్మదేవుడి విషయం గురించి ఫస్ట్ మాట్లాడితే, బ్రహ్మదేవుడికి మరణం ఉండదు. బ్రహ్మదేవుడికి మరణం ఉండదు, కానీ ప్రళయం తర్వాత బ్రహ్మదేవుడు మారిపోతారు, బ్రహ్మదేవుడు వెళ్ళిపోతారు. ఇక బ్రహ్మదేవుడికి వాళ్ళకు ఉండేటువంటి శరీరాలు భౌతికమైనటువంటి శరీరాలు కాదు. ఇప్పుడు మనం ఒకవేళ ముక్తిని పొందామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? మనకున్నటువంటి ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి ఆత్మకి సూక్ష్మ శరీరం ఒకటి వస్తుంది, ఆధ్యాత్మిక శరీరం అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆ ఆధ్యాత్మిక శరీరంతో ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆధ్యాత్మిక శరీరం లేకుండా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. భౌతిక శరీరంతో ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళలేము. కాబట్టి మనం భౌతిక శరీరాన్ని వదిలేసి ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది ఆ ఆధ్యాత్మిక శరీరంతో మనము భగవద్ధామానికి వెళ్ళాలి. అయితే బ్రహ్మదేవుడికి ఏంటి, ఆయనకు ఆల్రెడీ ఆధ్యాత్మిక శరీరం ఉంది. ఆధ్యాత్మిక శరీరంతో భౌతిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు మనము భౌతిక శరీరంతో భౌతిక లోకంలో ఉన్నాము,
బ్రహ్మదేవుడు ఆధ్యాత్మిక శరీరంతో ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారు. అంటే మరణము అంటే ఏమిటి? అంటే మరణము అంటే ఒక భౌతిక శరీరాన్ని వదిలిపెట్టడం. కానీ వాళ్ళు భౌతిక శరీరమే లేనప్పుడు ఇక మరణం ఎలా ఉంటుంది వాళ్ళకి? అలా అని వాళ్ళు ఏమైనా భగవంతుడితో సమానమా? ఆధ్యాత్మిక శరీరం ఉంది వాళ్ళకి మరణం లేదు అంటే వాళ్ళు భగవంతుడితో సమానమా అంటే కాదు. వాళ్ళు భగవద్ధామానికైనా వెళ్తారు, లేదా బ్రహ్మజ్యోతిలోకైనా వెళ్తారు, ప్రళయం తర్వాత తిరిగి గర్భోదక సాయి విష్ణు యొక్క గర్భంలోకైనా వెళ్ళిపోతారు. ఎలా వెళ్తారు? ఏ శరీరంతో అయితే ఇప్పుడు భౌతిక లోకంలో ఉన్నారో అదే శరీరంతో తిరిగి వెళ్ళిపోతారు. మనలాగా ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళడం కాదు. ఓకే, అది డిఫరెన్స్. ఈవెన్ దేవతలైనా సరే అలానే వెళ్తారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలుసు. అంటే దేవతల యొక్క శరీరాలు భౌతిక శరీరాలు కాదు, వాళ్ళ యొక్క శరీరాలు ఆధ్యాత్మిక. అయితే దేవతల యొక్క పదవులు శాశ్వతం కాదు. ఈరోజు ఒక వ్యక్తి దేవతా స్థానంలో ఉండి ఇంద్రుడి స్థానంలో ఉంటే రేపు ఇంకొక వ్యక్తి ఇంద్రుడి స్థానంలో ఉండొచ్చు, ఎల్లుండి ఇంకొక వ్యక్తి ఇంద్రుడి స్థానంలో ఉండొచ్చు. అంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కళ్ళు ఇంద్రుడు మారిపోతూ ఉంటారు. సో ఆ విధంగా ఎప్పుడైతే ఇంద్రుడు మారిపోయారో పాత ఇంద్రుడు తిరిగి ఆయన ఆధ్యాత్మిక శరీరంతోనే ఆయన మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోతారు, లేదంటే బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోతారు వాళ్ళ అర్హతను బట్టి, లేదంటే తిరిగి మళ్ళీ ఇంకొక దేవతలాగా మళ్ళీ వచ్చేస్తారు వేరే ఏదో దేవతలాగా, లేదంటే భౌతిక లోకంలోకి రావాలి అని అనుకుంటే మన భౌతిక అంటే భూమి మీదకి రావాలి అని అంటే అప్పుడు భౌతిక శరీరాన్ని తీసుకుని వచ్చేస్తారు. అంటే దేవతలు ఏమనుకుంటారు, మేము ఎంతకాలం ఇలా ఉండిపోవాలి, మేము ఎంత సాధన చేసినా కానీ మేము వెళ్ళలేకపోతున్నాము, మానవులకి మాత్రం భౌతిక శరీరంతో వాళ్ళు ఏదో కొంచెం సాధన చేస్తే మమ్మల్ని దాటిపోయి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి దేవతల యొక్క భావన ఎలా ఉంటుంది అని అంటే మేము కూడా మనుషుల్లాగా భౌతిక శరీరాన్ని తీసుకుంటే తొందరగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి కోరిక ఉంటుంది. సో ఇక్కడ ఈ శ్లోకాన్ని బట్టి నువ్వు అమరుడివి కాలేవు అంటే నీకు చావు పుట్టుక ఉంది, అంటే నువ్వు భౌతికమైనటువంటి శరీరాన్ని మారుస్తావు కొత్త భౌతిక శరీరాన్ని పొందుతావు అని బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడితో అంటాడు. అంటే నువ్వు దేవతల్లా కాదు, దేవతలకు ఆధ్యాత్మిక శరీరం ఉంది వాళ్ళలా నువ్వు కాదు. మేము అమరులము అంటే మేము ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని పోయేటువంటి వాళ్ళకు కాదు. అలా సారీ మేము నువ్వు కానీ నువ్వు మాత్రం శరీరాలను వదిలేస్తావు, కాబట్టి నీకు సాధ్యం కానటువంటి దాన్ని సాధ్యమయ్యేలాగా ఇప్పుడు చేసావు. ఎందుకంటే నేను ఆధ్యాత్మిక శరీరాన్ని పొందినటువంటి వాడిని, నన్ను నువ్వు చూడటం అనేటువంటిది సాధ్యం కాదు, భౌతిక శరీరం పొందినటువంటి వాడు. కానీ ఇప్పుడు నీ యొక్క తపస్సు శక్తి ద్వారా నువ్వు ఇప్పుడు నన్ను చూడగలుగుతున్నావు. అంటే ఏదైతే పని దేవతలు చేయగలరో ఆ పనిని ఒక అసురుడు అయినటువంటి నువ్వు చేయగలుగుతున్నావు, ఆధ్యాత్మిక శరీరం లేకపోయినా అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ అనుపమ మాతాజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ ఇత్యుక్త్వాధి భవో దేవో భక్షితాంగం పిపీలికై. ఇత్యుక్త్వాధి భవో ఇత్యుక్త్వాధి భవో దేవో భక్షితాంగం పిపీలకహై. కమండలు జలేనౌక్షాం దివ్యే నామోఘరాధసాం. కమండలు జలేనోక్షో దివ్యే నామోఘరాధసాం. శ్రీ నారదముని పలికెను, విశ్వమందరి ఆది జీవుడు పరమశక్తివంతుడైన బ్రహ్మ ఆ రీతిగా పలికి తన కమండలము నుండి దివ్యమును అమోఘమును అగు పవిత్ర జలమును చీమలచే శలభములచే భక్షితమైన హిరణ్యకశిపుని దేహముపై చల్లగా ఆ దానవుడు పునర్జన్మ వీతుడు అయ్యెను. భాష్యము. బ్రహ్మదేవుడు ఈ విశ్వమాందలి తొలి జీవి, సృష్టి కార్యమునకే అతనికి దేవదేవునిచే శక్తి ప్రదానము చేయబడినది. తేనె బ్రహ్మ హృదయ ఆది కవయే అని చెప్పబడినది. ఆది కవి అనగా తొలి జీవునికి భగవంతుడే హృదయము నుండి స్వయముగా బోధ కావించినాడు. బోధ కావించుటకు ఆ సమయమున ఎవ్వరునూ లేకుండిరి, కాని భగవంతుడు హృదయస్థుడై ఉన్నందున తానే స్వయంగా బ్రహ్మకు బోధ కావించెను. బ్రహ్మ విశేషము శక్తి కలవాడైనందున కోరినదెల్లా చేయుటలో అమోఘుడై ఉన్నాడు. అమోఘ రాధస అను పదమునకు అర్థం ఇదియే. హిరణ్యకశిపుని పూర్వ దేహము తిరిగి వసగ కోరినందున అతడు తన కమండములోని దివ్య జలమును చిలకరించి వెంటనే అట్లో నొనర్చగలిగాను. హరే కృష్ణ. ఓకే, సో బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మామూలుగా ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వేరే దేవతలకి ఉండవు. ఎందుకంటే బ్రహ్మదేవుడు తొలి జీవి,
బ్రహ్మదేవుడికి స్వయంగా భగవానుడే శక్తి ప్రదానం చేశారు. మనం మొదటి ఈ స్కందంలోనే చూసాము, తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. సో ఎవరైతే భగవంతుడి ద్వారా జ్ఞానబోధ చేయబడిన వారో వాళ్ళు, అది కూడా హృదయం ద్వారానే, హృదయంలోనే ఎలా అయితే భగవంతుడు జ్ఞానబోధ చేశారో అలాంటి ఆయనే బ్రహ్మదేవుడు. సో అలాంటి బ్రహ్మదేవుడికి భగవంతుడు మరి జ్ఞానబోధ చేసి ఆయనకి శక్తి ప్రదానం చేయడం అనేటువంటిది జరిగింది. ఏమిటి, ఎందుకు శక్తి ప్రదానం చేశారు అని అంటే, ఆయన సృష్టి క్రమాన్ని నడిపించడం కోసం ఆయనకి శక్తి ప్రదానం అనేటువంటిది చేయబడింది. మరి అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి జీవుల్ని తీసుకొస్తుందే బ్రహ్మదేవుడు, ఆధ్యాత్మిక లోకం నుంచో లేకపోతే ఇతరితర లోకాల నుంచో ఈ భౌతిక లోకంలోకి మనకి జీవుల్ని తీసుకొస్తుంది బ్రహ్మదేవుడు. అలాంటప్పుడు ఇప్పుడు హిరణ్యకశిపుడికి శరీరం లేకపోతే, శరీరం నశించిపోయింది చీమలతోటి క్రిములతోటి నశింపబడింది, మరి అలాంటప్పుడు ఈయనకి శరీరం ఇవ్వడం అనేటువంటిది బ్రహ్మదేవుడికి పెద్ద విషయం ఏం కాదు. ఆయన కమండలంలో ఉన్నటువంటి నీళ్ళని ఆ అస్థిపంజరం మీద చల్లితే ఆయనకి శరీరం రావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు చూస్తే అసలు యాక్చువల్గా హిరణ్యకశిపుడికి ఇలా అస్థిపంజరం మాత్రమే ఉంది, తర్వాత కొంచెం కొంచెంగా ఆయనకి శరీరం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. సో మొత్తం శరీరం అనేటువంటిది వచ్చేస్తుంది. నెక్స్ట్ రమేష్ ప్రభు, శిరీష మాతాజీ, సర్వావయవ సంపన్నో వజ్ర సంహాననో యువా. సర్వావయవ సంపన్నో వ్రజ సంహననో యువా. ఉత్తితస్తప్త హేమాభో విభావసురిద్ వైధసః. ఉత్తితస్తప్త హేమాభో విభావ సురి వైదసః. బ్రహ్మదేవుని కమండల జలముతో సంప్రోక్షితుడైనంతటా హిరణ్యకశిపుడు వజ్రాయుత ఘాతము నైనను తట్టుకొనగలిగినంతట దృఢమైన అవయవములను కూడిన పూర్ణ శరీరంతో లేచెను. అమిత బలసంపన్నుడు, తప్తకాంచనమును బోలిన దేహకాంతి కలవాడై అతడు దారువు నుండి అగ్ని వెలువడిన చందనమున పూర్తి యవనముతో పొట్ట నుండి బయటకు వచ్చెను. పొట్ట నుండి బయటకు వచ్చెను. భాష్యము: వజ్రాయుధ ఘాతమునైనను తట్టుకొనగలిగినంతటి సుదృఢమైన శరీరముతో హిరణ్యకశిపుడు పునర్జీవితుడయ్యెను. అతడిప్పుడు దృఢమగు దేహమును కలిగి యవ్వనవంతుడు. అతని దేహకాంతి తప్తకాంచనమును బోలియుండెను. అతడు కావించిన కఠోరమగు తపస్సు వలననే అట్టి పునః యవ్వన ప్రాప్తి కలిగియుండెను. హరే కృష్ణ. ఓకే, సో హిరణ్యకశిపుడి శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఆయన కమండలంలో ఉన్నటువంటి నీళ్ళని చల్లినప్పుడు ఆయనకి శరీరం మామూలుగా రాలేదు, లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి శరీరం లాంటి శరీరమే పొందడం అనేటువంటిది జరగలేదు. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి శరీరము వజ్రాయుధంతో కొట్టినా కానీ ఏం కానంత శరీరం, దృఢమైనటువంటి శరీరాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ ఇంకా ఆ శరీరంలో నుంచి కూడా తేజస్సు ఉందన్నమాట. ఏ విధంగా అయితే భగవంతుడి శరీరం నుంచి తేజస్సు వస్తుందో ఆ విధంగా అంత తేజస్సుతోటి అంత మళ్ళీ యవ్వనంగా మారడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రమేష్ ప్రభు, సరే సనిరీక్షాంభరే దేవం హంసవాహముపస్థితం. సనిరీక్షాంభరే దేవం హంసవాహ ఉపస్థితం. సునామ శిరసా భూమౌ తద్ధర్శన మహోత్సవః. నామాశిరసౌ భూమౌ తద్దర్శన మహోత్సవః. హరే కృష్ణ ప్రభుజీ దనుత్తనం. హరే కృష్ణ తరు వైష్ణవ తిష్పిజాక్షత్మే అంబలవు సంస్కృతి. హంసవాహన రూఢుడగు బ్రహ్మదేవుని ఆకాశమును గాంచినంతట హిరణ్యకశిపుడు పరమానంద భరితుడయ్యను. వెంటనే అతడు నేలపై సాష్టాంగ దండ ప్రణామం కావించి తన కృతజ్ఞతను తెలుపుకొను. సో హిరణ్యకశిపుడు అప్పుడు పుట్టలోంచి బయటకు వచ్చేసాడు, శరీరంతో పుట్టలోంచి బయటికి రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే పుట్టలోంచి బయటకు వచ్చేసారో ఆయన హంసవాహనం మీద ఉన్నటువంటి భగవంతుణ్ణి బ్రహ్మదేవుణ్ణి చూశారు.
సో బ్రహ్మదేవుడిని చూడగానే సాష్టాంగ నమస్కారాలు చేసి కృతజ్ఞతని తెలియజేశారు. చదువుతుంది పరిపట్టుపై శ్రీపాద్యాయ శ్రీపద్ భగవద్గీత 9వ అధ్యాయం 23 శ్లోకం మరియు 24 శ్లోకం నుండి శ్రీకృష్ణ భగవాను ఇచ్చు పలికినను. ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః ఏపి మామేవ కౌంతేయ అజంత్య విధి పూర్వకం అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామాభిజానాన్ విజానంతి తత్వే నాతస్య వంతితే. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్ను పూజించుచున్నారు. నేనే సర్వ యజ్ఞములకు భక్తును ప్రభువును అయ్యున్నాను. కావున నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపజేయాలని వారు పతనము చెందురు. దేవతా అర్చనము పరోక్షముగా నాకే సమర్పింపబడినను. అట్టి అర్చనమునందు నెలకొనిన వారు అల్పజ్ఞులు అని పలుకుట శ్రీకృష్ణుని భావము. ఉదాహరణకు ఎవడైనా చెట్టు మొదలకు నీరు పోయక దాని కొమ్మలకు రెమ్మలకు నీరు పోసినచో అది జ్ఞానహీనత వలన చేసిన కార్యమే ఎగును. చెట్టు మొదలకు నీరు పోయిటయే చెట్టుకు నీరు పోయిట ఎగును. అదే విధముగా ఉదరమునకు ఆహారమును చుకటియే సమస్త దేహాంగములను సేవించి పద్ధతి ఎగును. దేవతలందరూ భగవంతుని పాలన వ్యవస్థలోని వివిధ అధికారులు నిర్దేశకులు వంటి వారు. మనిషి ప్రభుత్వ నియమములచే పాటించవలను గాని అధికారములు నియమములను కాదు, అధికారుల నియమములను కాదు. అదే విధముగా ప్రతి ఒక్కరు దేవదేవుని ఒక్కని అర్చింపవలను. అట్టి కార్యము అప్రయత్నముగానే భగవంతునిచే నియమితమైన అధికారులను నిర్దేశకులను సంతృప్తి పరుపగలదు. వారందరూ ప్రభుత్వ ప్రతినిధులుగా నెలకొని ఉన్నారు కనుక వారిని లంచమివ్వజూచుట అక్రమమే కాగలదు. ఈ విషయమే భగవద్గీత యందు అభిధపూర్వకం అని చెప్పబడినది. అనగా అనవసరమైన దేవతార్చనను దేవదేవుడు శ్రీకృష్ణుడు అనుమతింపడు. వేదోక్తములైన యజ్ఞములు పలు ఉన్నప్పటికీ అవన్నీయును భగవంతుని ప్రీతి కొరకే ఉద్దేశింపబడినవని భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినది. యజ్ఞం అనగా విష్ణువే. ప్రతి ఒక్కడు విష్ణు అనగా యజ్ఞ ప్రీత్యర్థమే కర్మను అనుదించవలని భగవద్గీత యందలి తృతీయ అధ్యాయం స్పష్టంగా తెలుపబడినది. మానవ నాగరికత యొక్క పరిపూర్ణ రూపమైనటువంటి వర్ణాశ్రమ ధర్మము విశేషంగా విష్ణు ప్రీతి కొరకే ఉద్దేశింపబడినది. కనుకని శ్రీకృష్ణుడు నేనే పరమ ప్రభువునైన కారణమునని సమస్త యజ్ఞములకు భోక్తయ్య ఉన్నాను అని పలికెను. కానీ అల్పజ్ఞులకు వారు ఈ విషయము నెరవుక ఏదో తాత్కాలిక లాభము కొరకు దేవతలను అర్చించరు. కనుకనే వారు సంసారమున పడి వాంఛితమగు జీవిత లక్ష్యమును సాధింపుకుందరు. అయినను ఎవరైనా ఏదైనా భౌతిక కోరికను కలిగి ఉన్నచో దాని కొరకు దేవదేవుని అర్థించుట అనగా అది విశుద్ధ భక్తి కాకపోయినా ఉత్తమము. అతడు తప్పక తన వాంఛిత ఫలమును పొందగలడు. హిరణ్యకశిపుడు బ్రహ్మకు వంగి నమస్కరించును. విష్ణు భగవాను ఎడ ప్రగాఢమగు వైరమును కలిగి ఉండును. ఇదియే దానివని లక్షణము. దేవతలు భగవంతుని సేవకులుగా ఉన్నందుననే శక్తిమంతులై యుండిరిన విషయము నెరుగుక అసురులు వారిని ఆ దేవదేవునికి అన్యులుగా అర్చించురు. భగవంతుడు దేవతల శక్తిని తీసివేసుకొననిచో వారు తమను అర్చించు వారులకు ఎటువంటి వరదానములను ఇవ్వచాలరు. విష్ణువే దేవదేవుడనియు అతని నుండియే ఎల్లరూ శక్తిని పొందుచున్నారనియు భక్తుడు ఎరుగుయున్నాను. భక్తునికి అభక్తునికి భేదమిదియే. భక్తుడు తానేదేని విశేషమగు శక్తిని కోరించు విష్ణు భక్తునిగా కొనసాగుచునే దానిని పొందగలనని ఎరిగియుండి విష్ణు ఆరాధనలు నెలకొనను. దాని కొరకు అతడెన్నడను దేవతల నర్చింపడు. అందుకని శాస్త్రము భాగవతం 2వ స్కందము 3వ అధ్యాయం 10వ శ్లోకమునందు ఇట్లు ఉపదేశింపబడినది. అకామా సర్వకామో వా మోక్ష కామా ఉదారిథే ఉదారథీ తీవ్రేనా భక్తి యోగేనా యజేత పురుషం పరం. సమస్తమగు భౌతిక కోరికలతో నిండియున్నను భౌతిక కోరికలు లేనియును లేకున్నను లేదా ముక్తిని వాంఛించినను ధారాళమగు బుద్ధిని కలిగిన వాడు అన్ని విధముల పరమ పురుషుని అర్చింపవలను. మనిషి భౌతిక కోరికలను కలిగి ఉన్నప్పటికీ దేవతలను అర్చించుటకు బదులు దేవదేవుని అర్చించవలను. తద్వారా భగవంతునితో సంబంధము ఏర్పడి అతడు దానవుడు లేదా అభక్తుడు కాకుండా ఉండగలడు. ఈ విషయమున మధ్వాచార్యులు బ్రహ్మ తర్కము నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించరు.
एकस्थानेकार्यात्वात् विष्णो प्राधान्यतस्तथ जीवस्य तदधीनत्वान्न भिन्ना विकृतं वचः। విష్ణువే పరమదైవము కనుక అతనిని అర్చించుట ద్వారా మనిషి యొక్క సమస్త కోరికలు ఏడేరగలవు, కనుక అతడు తన దృష్టిని ఏ దేవత వైపునకు మళ్లింప అవసరము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ప్రభుపాద వారి భాష్యంలో చాలా డీటెయిల్డ్ గా దేవతారాధకుల గురించి మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడికి పూజ చేశారు, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి యొక్క వరం పొందాలి అని అనుకున్నారు, బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మదేవుని చూడగానే సాష్టాంగ నమస్కారం చేసేసారు, సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి కృతజ్ఞతలను తెలియచేశారు. కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడు చేసినటువంటి ఒక ఆరాధన వల్ల హిరణ్యకశిపుడు ఏం పొందాడు అనేటువంటిది దేవతారాధన చేసేటువంటి వాళ్ళకి ఆలోచించాల్సిన విషయం అనేటువంటి విషయం మనకి గొప్పల వారు తెలియజేస్తున్నారు. సో భగవంతుడు భగవద్గీతలో 9.23-24లో ఏం చెప్పారు అని అంటే, అవిధిపూర్వకంగా భక్తి చేయడము అని అంటే దేవతారాధన చేయటము అని అర్థం. అంటే దేవతారాధన చేస్తే నిష్ఫలమైపోతుందా అంటే నిష్ఫలమైపోతుందని కాదు, ఎందుకంటే దేవతారాధన చేసినా కానీ అది ఇండైరెక్ట్ గా భగవంతుడికే చేరుతుంది ఆరాధన అనేది, ఎందుకంటే ఆ దేవతలు కూడా భగవంతుడితే నియమింపబడ్డారు కాబట్టి. ఏ విధంగా అయితే మంత్రులందరూ ప్రధాన మంత్రితో నియమింపబడినట్టు, ఏ విధంగా అయితే మంత్రి ఖజానాకి, మంత్రికి ఒక ఖజానా ఉంటుంది, ప్రతి మంత్రికి ఒక ఖజానా ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఏ మంత్రికి సంబంధించినటువంటి ఖజానాలోకి కొంత కొంత అమౌంట్ ఎలోకేట్ చేస్తూ ఉంటే ఆ మంత్రులు ఆ ఖజానా నుంచి వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆ డబ్బును వాడటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ప్రధానమంత్రి నిధికి మనం ఒకవేళ విరాళం ఇచ్చామనుకోండి, అది కూడా చివరికి మంత్రుల యొక్క ఖాతాల్లోకి వస్తుంది ఎంతో కొంత. అలా కాకుండా మనం వెళ్ళి డైరెక్ట్ గా మంత్రి నిధికే ఇచ్చేసామనుకోండి, మంత్రికి ఉన్నటువంటి నిధి ఏదైతే ఉందో ఆ నిధికే మనం ఇచ్చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కూడా గవర్నమెంట్కి చెందిందే, అది కూడా ప్రధానమంత్రి ద్వారా ఇచ్చినా ప్రధానమంత్రి ద్వారా అయినా వాళ్ళకి వస్తుంది. లేదు అంటే మనం డైరెక్ట్ గా ఏదైనా మంత్రికి విరాళం ఇచ్చినా కానీ ఆ విరాళాన్ని కూడా ఒకవేళ ఆ మంత్రి లెక్కలు చూపిస్తే తప్పకుండా ప్రధానమంత్రి దృష్టికి వెళ్తుంది, ఆ ప్రధానమంత్రి దృష్టికి వెళ్ళినటువంటి డబ్బు ఇప్పుడు విరాళం ద్వారా వచ్చింది కాబట్టి రేపొద్దున ఎలోకేట్ చేసేటువంటి ఫండ్స్ లో ఆ విరాళాలు పోను మిగిలిన ఫండ్స్ ఎలోకేట్ చేస్తారు. అంటే రెండు రకాలుగా మనం ఆఫర్ చేసేటువంటిది రెండు రకాలుగా ఆఫర్ చేయొచ్చు, మంత్రులకి ఆఫర్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ ప్రధానమంత్రికి ఆఫర్ చేయొచ్చు. కానీ ప్రధానమంత్రికి ఆఫర్ చేసినటువంటి కరెక్ట్ పద్ధతి, ఎందుకంటే అది కరెక్ట్ గా ఫండ్స్ అనేటువంటివి యూటిలైజ్ అవుతాయి కాబట్టి. అదేవిధంగా మనం చేసేటువంటి ఆరాధన కూడా దేవదేవుడైనటువంటి భగవానుడికి చేయాలి, దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మనం యొక్క ఆరాధన చేయటం అనేటువంటిది ఉండాలి. అలా చేయలేదనుకోండి ఏమవుతుంది, అలా చేయకపోవడం వల్ల అది అవిధిపూర్వకమైనటువంటి భక్తి అవుతుంది. అలా అవిధిపూర్వకమైనటువంటి భక్తిని ఎవరైతే చేస్తారో వాళ్ళు విధిపూర్వకమైనటువంటి భక్తి అంటే స్వయంగా భగవాను అర్చించినటువంటి వాళ్ళు చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో వాళ్ళ భక్తి వీళ్ళ భక్తి సమానం కాదు. వాళ్ళ భక్తితోటి వాళ్ళ భక్తి వల్ల వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిజల్ట్స్ దేవతారాధన చేయడం వల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ ఒకటి కాదు అనేటువంటి విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. సో దాన్ని చెట్టు ఉదాహరణతో చెప్తున్నారు, చెట్టు వేరుకు నీళ్లు పోసింది, చెట్టు కొమ్మలకి నీరు పోసింది ఒకటి కాదు. కాబట్టి చెట్టు వేరుకు నీరు పోస్తే చెట్టు అంతా కూడా మంచిగా ఉంటుంది, అదే కొమ్మలకి ఆకులకి నీళ్లు పోస్తే ఓన్లీ కొంతకాలానికి చెట్టు చచ్చిపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి రెండు ఒకటి కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి యజ్ఞము అనేటువంటిది ఓన్లీ విష్ణువుకు మాత్రమే ఉద్దేశించబడింది, వేదాలలో చెప్పబడినటువంటి అనేక రకాల యజ్ఞాలు అన్నీ కూడా దేవతారాధన కోసం చెప్పబడినటువంటి యజ్ఞాలైనా సరే అవి విష్ణువు కోసమే ఉద్దేశించబడ్డాయి. కాకపోతే మనం దేవతలకి ఆరాధన చేయొచ్చు, యజ్ఞాలు కూడా దేవతల కోసం చేయొచ్చు, వర్షం పడడం కోసం యజ్ఞం చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా యజ్ఞం చేయొచ్చు. మనం చేసేటువంటి యజ్ఞం చేసినప్పుడు మన యొక్క భావన ఎలా ఉండాలి అని అంటే ఆ యజ్ఞం ఏ దేవత కోసం చేస్తున్నామో ఆ దేవత దేవాదిదేవుడు అనేటువంటి భావనలో ఉండకూడదు, ఆ దేవత భగవంతుడితోటి నియమింపబడ్డాడు అనేటువంటి భావనలో చేయాలి. అలా చేయకపోవడం వల్ల మనం పతనం చెందుతాము అనేటువంటి విషయం ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడు చేసినటువంటి ఇప్పుడు తపస్సు యొక్క ఫలితం కూడా
ఆయనకి ఆయనకు గొప్ప ఫలితం ఏమీ రావట్లేదు. ఆయన కూడా పతనం చెందేటువంటి ఫలితాన్ని ఆయన పొందుతున్నారు. ఎందుకు అంటే ఆయన భగవంతుని మీద శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. బ్రహ్మ ద్వారా పొందినటువంటి వరంతో భగవంతుణ్ణి జయించాలి అని అనుకుంటున్నారు. అది సాధ్యం అయ్యేది కాదు. ఎందుకంటే భగవంతుని జయించడం అనేటువంటిది బ్రహ్మ ద్వారా పొందినటువంటి వరంతో సాధ్యం కాదు, భక్తుడైనప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అది ఆ విషయం తెలుసుకోలేకపోయారు హిరణ్యకశిపుడు. అందుకనే అందుకనే ఇప్పుడు ఆయన వాంఛిత ఫలాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనకి అందుకని మనకి ఒకవేళ ఏమైనా కోరికలు ఉన్నా, ఏమైనా కోరికలు లేకపోయినా, ముక్తి అనేటువంటిది కోరిక అయినా సరే, భౌతికమైనటువంటి విషయాల పట్ల కోరిక ఉన్నా కానీ మనం చేయాల్సినటువంటి ఆరాధన భక్తి అనేటువంటిది దేవతలకు కాదు, ఓన్లీ భగవంతుడికి మాత్రమే చేయాలి, దేవాది దేవుడు అనేటువంటి శ్రీకృష్ణుడికి మాత్రమే చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ అలా శ్రీకృష్ణుడికి కాకుండా అన్య దేవతలకి చేసేటువంటి వాళ్ళకి బుద్ధి తక్కువ అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ నీలరాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఉత్థాయ ప్రాంజలి ప్రహ్వా ఈక్షమానో దృశా విభుం. ఉత్థాయ ప్రాంజలి ప్రహ్వా ఈక్షమానో దృశా విభుం. హర్షాశ్రుపులకోద్భేదో గిరాఘద్ఘదయాఘృణాత్. హర్షాశ్రుపులకోద్భేదో గిరాఘద్ఘదయాఘృణాత్. పిమ్మట దైత్యరాజు భూమి నుండి లేచి ఎదుటనున్న బ్రహ్మను గాంచి ఆనంద విహ్వలుడయ్యను. నయనములు అశ్రుపూర్ణములు కాగా శరీరము కంపించుచుండగా వినమ్రముగా అతడు చేతులు జోడించి గద్గద కంఠముతో బ్రహ్మదేవుని సంతృప్తి పరచుటకై స్తుతింపసాగెను. హరే కృష్ణ. హిరణ్యకశిపుడు ఇప్పుడు బ్రహ్మను చూసి భావోద్వేగుడయ్యాడు. ఆయన తపస్సు ఫలించింది కాబట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయన 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 మీద భావాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన స్తుతించడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడికి చేసినటువంటి స్తుతి వస్తుంది. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ. హిరణ్యకశిపురువాచ. శ్రీ హిరణ్యకశిపురువాచ. కల్పాంతే కాల సృష్టేన యోంధ్యేన తమసా వృతం. కల్పాంతే కాల సృష్టేన యోంధ్యేన తమసా వృతం. అభివ్యాఘ్ర గదిదం స్వయం జ్యోతిః స్వరోచిషాం. అభివ్యంగజ గదిదం స్వయం జ్యోతిః స్వరోషిష. ఆత్మనా త్రివృతా చేదం సృజత్యవతి లుంపతి. ఆత్మనా త్రివృతా చేదం సృజిత్యవతి లుంపతి. రజసత్వతమో ధామ్నే పరాయా మహతే నమః. రజసత్వతమో ధామ్నే పరాయా మహతే నమః. ఈ విశ్వమునందలి పరమదైవమునకు వందనములు. కల్పాంతమున అంటే అతని ప్రతిరోజు చివరన కాల ప్రభావం చే సమస్త విశ్వము దట్టమగు అంధకారం చే నిండిపోను. తిరిగి కల్పారంభమున అంటే మర్నాడు స్వయం జ్యోతి స్వరూపుడు అతడు స్వతేజసముచే త్రిగుణ పూర్ణమగు ప్రకృతి ద్వారా విశ్వను సృజించి పోషించి లయింపజేయును. అట్టి బ్రహ్మ సత్వరజస్తమో గుణములకు ఆశ్రయుడై ఉన్నాడు. భాష్యము. అభివ్యనంగజగదిదం అను పదము ఈ భౌతిక జగత్తును సృజించువాని సూచించును. అది సృష్టికర్త శ్రీకృష్ణ భగవానే. జన్మాద్యస్య యథ బ్రహ్మదేవుడు కేవలం గౌణ సృష్టికర్తయే. ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి కొరకు శ్రీకృష్ణుడు బ్రహ్మకు నిర్మాణకర్తగా శక్తి ప్రదానం కావించినప్పుడు ఈ విశ్వనందతుడు మహోన్నత శక్తి సంపన్నునిగా అగును. మహతత్వము. శ్రీకృష్ణుని చేతని సృష్టి సృజింపబడును. ఆ రీతిగా సృజింపబడిన దాని యొక్క ఆధారమున బ్రహ్మ సమస్త భౌతిక జగత్తును సృష్టించును. అతని ఒక రోజు పూర్తయినంతనే స్వర్గలోకం వరకు సమస్తము ప్రళయమునకు గురియగును. తిరిగి మర్నాడు ఉదయం అతడు శృతి కార్యమును కొనసాగించును. కనుకనే బ్రహ్మ ఇచట విశ్వ సృష్టికర్త అని వర్ణింపబడినాడు. త్రీన్ గుణాన్ రుణోతి. బ్రహ్మదేవుడు త్రిగుణములను ఉపయోగించుకును. త్రిగుణములకు మూల అయినట్టు ప్రకృతి ఇచట త్రివృత అని వర్ణింపబడినది.
ఈ సందర్భమున శ్రీలు మధ్వాచార్యులు తివృత అనగా ప్రకృత్య అని వ్యాఖ్యానించిరి. ఈ ప్రకారం శ్రీకృష్ణుడు ఆది సృష్టికర్త కాగా బ్రహ్మ ఆది సూత్రకారుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజల. ఓకే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. కొంతమంది 100 సంవత్సరాలు బ్రతికితే చాలా కాలం బ్రతికాడు అని అంటారు, కొంతమంది 1000 సంవత్సరాలు బ్రతికితే చాలా కాలం బ్రతికినట్టు, కొంతమంది దృష్టిలో 10,000 సంవత్సరాలు బ్రతికితే చాలా కాలం బ్రతికినట్టు. 10,000 సంవత్సరాలు కూడా మనిషి బ్రతకగలడు అనేటువంటి విషయం తెలిసినటువంటి వ్యక్తికి 100 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తిని చూస్తే తక్కువ కాలం బతికినట్టు అనిపిస్తుంది. అంటే మన యొక్క జ్ఞానం లెవెల్ ఎంత ఉంది అనేటువంటి దాన్ని బట్టి మనం అవతల విషయాన్ని ఎలా తీసుకుంటున్నాము అనేటువంటిది ఉంటుంది. హిరణ్యకశిపుడి యొక్క జ్ఞానం ఎంతవరకు ఉంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. బ్రహ్మదేవుడు కల్పం అంతమైన తర్వాత కూడా నువ్వు ఉంటావు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉండకుండా ఉండాలి అంటే ఎన్ని కల్పాలు అంతమవ్వాలి? ఒకరోజు ఒక కల్పం. మరి అలాంటి 100 సంవత్సరాలలో ఎన్ని రోజులు ఉంటాయి? 1 సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. 100 సంవత్సరాలలో 365,000 రోజులు ఉంటాయి. అంటే 365,000 కల్పాల తర్వాత బ్రహ్మదేవుడు ఉండరు. అంటే ఈయన జ్ఞానం ఎంతవరకు ఉంది? 365 కల్పాల తర్వాత ఏం జరిగిద్ది అనేటువంటి జ్ఞానం ఈయనకు లేదు. ఒక కల్పం తర్వాత ఏం జరిగిద్ది అనేటువంటి జ్ఞానం మాత్రమే ఉంది. 365 కల్పాల తర్వాత కూడా ఉండేది భగవంతుడు. కానీ ఈయన జ్ఞానం ఓన్లీ ఒక కల్పం వరకే ఉంది. కాబట్టి నువ్వు కల్పాంతంలో కూడా ఉంటావు, కల్పం తిరిగి మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు నువ్వే మళ్ళీ సృష్టి చేస్తావు అని అంటున్నాడు అన్నమాట. అంటే ఈయన బ్రహ్మదేవుణ్ణి దేవాది దేవుళ్ళ భావిస్తున్నాడు. ఓకే, అలా సో ఆ విధంగా ఈయన బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. ఓకే, దానికి మనకి ప్రభుపాదుల వారు శ్రీకృష్ణ భగవానుడి గురించి మాట్లాడుతున్నారు. కేవలం గౌణ సృష్టికర్తే, అసలు సృష్టికర్త శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అన్నపూర్ణ మాత. హరే కృష్ణ. నమ అధ్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞానమూర్తయే. నమ అధ్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞానమూర్తయే. ప్రాణేంద్రియ మనోబుద్ధి వికారైర్వ్యక్తి విమీయషే. ప్రాణేంద్రియ మనోబుద్ధి వికారైర్వ్యక్తి మీయుషే. సమస్తము నెరిగినవాడు, ఈ విశ్వసృష్టి కార్యమున మనోబుద్ధులను ఉపయోగించగలిగిన వాడు నైన ఆదిజీవుడగు బ్రహ్మకు నా వందనములు. అతని కార్యముల వలననే ఈ విశ్వమందలి సమస్తము ద్యోతకమగుచున్నది. కనుక అతడే సమస్త వ్యక్తీకరణములకు కారణమై ఉన్నాడు. సమస్త వ్యక్తీకరణకి కూడా బ్రహ్మదేవుడే కారణము అని అనుకుంటున్నారు, అందుకనే ఆయన్ని ఆ విధంగానే పూజిస్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదకి జై. పరమపురుషుడే సమస్త సృష్టికి మూల కారణుడని అనగా జన్మాధ్యస్య యతః ప్రకటించుటతోనే వేదాంత సూత్రములు ఆరంభమగును. బ్రహ్మయే ఆ పరమపురుషుడా అని ఎవరేని ప్రశ్నించు అవకాశము కలదు. బ్రహ్మదేవుడు పరమపురుషుడు కాడు, శ్రీకృష్ణుడే పరమపురుషుడు. మనస్సును బుద్ధిని భౌతిక తత్వములను ఇంత ఏలా సమస్తమును శ్రీకృష్ణుని నుండియే గ్రహించి బ్రహ్మ గౌణ సృష్టికర్త అనగా ఈ విశ్వమునకు సూత్రకారుడు అగును. ఏదో పెద్ద ముద్ద విస్ఫోటనము వలన ఈ సృష్టి యాదృచ్ఛికముగా ఏర్పడినదని మాత్రము మనమెన్నడూ భావింపరాదు. వేదాధ్యయమునము అటువంటి అసంగతమగు సిద్ధాంతములను అంగీకరింపదు. మొట్టమొదట సృజించబడిన దేవుడు బ్రహ్మయే. అతనికి పూర్ణ జ్ఞానమును బుద్ధిని వసగినది భగవంతుడే. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అని శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినట్లు బ్రహ్మ తొలిజీవుడే అయినప్పటికీ స్వతంత్రుడు కాడు. హృదయము ద్వారా భగవంతుని నుండి అతడు సహాయమును పొందుచుండును. సృష్టి సమయమున తాను తప్ప ఇంకొకరు లేనందున బ్రహ్మ తన హృదయము నుండియే భగవంతుని ద్వారా నేరుగా జ్ఞానమును బడయును. ఈ విషయము శ్రీమద్ భాగవతమునందు ఆదిలోనే చర్చించబడినది. కంటిన్యూ చేశానమ్మా ప్రభుజీ.
ప్రభుజీ వాయిస్ రావట్లేదు ప్రభుజీ. సారీ ఉషశ్రీ మాతాజీ, నెక్స్ట్ పారాగ్రాఫ్ మీరు చదవండి మాతాజీ. నేను చదువుతాను మాతృ ప్రభుజీ. ఓకే మాతాజీ చదవండి. బ్రహ్మదేవుడు ఈ శ్లోకమున సృష్టికి మూల కారణునిగా వర్ణింపబడినాడు. ఈ భౌతిక జగత్తునందు అతని స్థితికి అది సరిపోగలదు. అటువంటి నియామకులు పలువురు ఉన్నారు. వారందరూ విష్ణు భగవానుని చేతనే సృష్టించబడిరి. ఈ విషయము ఒక సంఘటన ద్వారా చైతన్య చరితామృతమునందు వర్ణితమైనది. ఈ విశ్వమునకు చెందిన బ్రహ్మను శ్రీకృష్ణుడు ద్వారకా నగరమునకు ఆహ్వానించినప్పుడు బ్రహ్మ ఎనగా తానొక్కడే అని అతడు తలచియుండెను. కనుకనే ద్వారము చెంతనున్నది ఏ బ్రహ్మయని సేవకుని ద్వారా శ్రీకృష్ణుడు విచారణ కావించినప్పుడు బ్రహ్మదేవుడు అచ్చరువు నంది కుమారగణము యొక్క తండ్రి యగు బ్రహ్మను వేచియుంటినని బదులు చెప్పాను. తదనంతరము బ్రహ్మ అట్లెందుకు ప్రశ్నించితివని శ్రీకృష్ణుని అడగగా కోట్ల కొలది విశ్వములున్నందున కోట్ల కొలది బ్రహ్మలున్నారని ఆ దేవదేవుడు తెలియజేశాను. పిమ్మట శ్రీకృష్ణుడు సమస్త బ్రహ్మలకు కబురు పెట్టగా వారందరూ వెంటనే విచ్చేసిరి. అంతటి ఈ విశ్వమునకు చెందిన చతుర్ముఖ బ్రహ్మ పలు ముఖములు కలిగిన ఆ పలు బ్రహ్మల సన్నిధిలో తనను తాను అల్పునిగా భావించెను. అనగా ప్రతి విశ్వమునకు సూత్రకారుడు బ్రహ్మ ఉన్నప్పటికీ వారందరకు మూలకారుడు మాత్రము శ్రీకృష్ణుడే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ఓకే. ప్రభుజీ. సో అన్ని వ్యక్తీకరణలకి బ్రహ్మదేవుడే మూలము అని అనుకుంటున్నారు కాబట్టి ఆయన బ్రహ్మదేవుడిని దేవాది దేవుడిగా భావిస్తున్నారు కాబట్టి బ్రహ్మని ఉద్దేశించి ఈశ్వరుని కృష్ణుడు అలా ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, బ్రహ్మదేవుడు ఓన్లీ గౌణ సృష్టికర్త మాత్రమే, బ్రహ్మదేవుడేమి అసలు సృష్టికర్త కాదు. అందుకనే మనకి ఒక ఉదాహరణతో చెప్పారు, ద్వాపర యుగంలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ద్వారకకి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని కలవడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటనని గుర్తు చేశారు. ఎందుకంటే ఆ బ్రహ్మ వచ్చినప్పుడు నువ్వు ఏ బ్రహ్మవి అని అడగడం అనేటువంటిది జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడికి ఆశ్చర్యమైంది, ఇంకా ఎంతమంది బ్రహ్మలు ఉన్నారు అని. అంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క బ్రహ్మ ఉన్నారు. సో ఆ విధంగా అప్పుడు తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనము వేద జ్ఞానము అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వేద జ్ఞానం ద్వారా తెలుసుకోబడేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవద్గీతలో కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం లేదో అప్పుడు మనము ఆటోమేటిక్గా మనం ఎవరిని చూస్తే, ఏ దేవతను చూస్తే ఆ దేవతే ఉత్తమమైనటువంటిది, ఇంకా అంతకు మించలేదు అని మనం అనుకుంటాం. ఓకే శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. ప్రాణేన ముఖ్యేన పతిః ప్రజానాం. ప్రాణేన ముఖ్యేన పతిః ప్రజానాం. చిత్తస్య చిత్తైర్మన ఇంద్రియాణాం. చిత్తస్య చిత్తైర్మన ఇంద్రియాణాం. పతిర్మహాన్ భూత గుణాశయేషః. పతిర్మహాన్ భూత గుణాశయేషః. ఈ భౌతిక జగత్తునకు ప్రాణమూలమైనందున స్థావర జంగమ జీవులన్నింటికి నీవు పతివి నియామకుడు అయ్యున్నావు. ఆ జీవుల చేతనమునకు నీవే ప్రేరణమును గుర్తువు. మనస్సును జ్ఞానేంద్ర కర్మేంద్రులను పోషించువాడు కనుక భౌతిక తత్వములకు వాటి గుణములకు నీవే పరమ నియామకుడవు. నీవే సమస్త కోరికలను నియంత్రించువాడవై ఉన్నావు. భాష్యము. సమస్తమునకు మూలము జీవమే అని ఈ శ్లోకమున స్పష్టంగా సూచితమైనది. బ్రహ్మకు ఉపదేశము కావించినది పరమ జీవమైన శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే పరమనిత్యుడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. బ్రహ్మ కూడా నిత్యుడే అయినను అతనికి మూలాధారం మాత్రం శ్రీకృష్ణుడు. కనుకనే ఆ దేవదేవుడు భగవద్గీత 7.7 యందు మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, అర్జున నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదని పలికెను. ఈ విశ్వమునకు మూలమైనట్టి బ్రహ్మకు శ్రీకృష్ణుడే మూలమై ఉన్నాడు. అనగా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. కనుక శ్రీకృష్ణుని గుణకర్మలనియును బ్రహ్మయందును నెలకొని ఉండను. హరికృష్ణ ప్రభుజీ. సో బ్రహ్మదేవుడు ఏమి సామాన్యమైనటువంటి వాడు ఏం కాదు. ఇక్కడ బ్రహ్మదేవుడిని ఉద్దేశించి అన్ని కర్మల్ని నియంత్రించేటువంటి వాడు నువ్వే అనేటువంటి విషయం చెప్తున్నారు. జ్ఞానేంద్రియ కర్మల్ని పోషించువాడువు కనుక భౌతిక తత్వములకు వాటి గుణములకు నీవే పరమ నియామకుడు అని అంటున్నాడు. అంటే ఈయన బ్రహ్మదేవుణ్ణి
భగవంతుడు అని అనుకుంటున్నారు. కానీ మనకి బ్రహ్మదేవుడు తన రాసినటువంటి బ్రహ్మ సంహితలోనే తన గురించి తాను ఏం రాశారు, శ్రీకృష్ణుడు గురించి ఏం రాశారు అనేటువంటి విషయం తెలిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈవెన్ మనకి మొదటి స్కంధంలో కూడా నారదుడు బ్రహ్మదేవుడిని అడిగినప్పుడు మాకు చూడటానికి సృష్టి అంతా నువ్వే చేసినట్లు కనిపిస్తుంది, నీ వెనకాల ఎవరున్నారు, నిన్ను చూస్తుంటే నువ్వు ఇంకెక్కడో ఎవరికోసమో మెడిటేషన్ చేస్తున్నావు, మరి మేమందరం ఏమో నీకోసం మెడిటేషన్ చేస్తుంటే నువ్వేమో ఇంకెవరి కోసం మెడిటేషన్ చేస్తున్నావు, అంటే నీకంటే పైన ఎవరైనా ఉన్నారా, నిన్ను కూడా నియమించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినటువంటి సృష్టి క్రమం వివరణ, ఏ విధంగా భగవంతుడు తనల్ని జ్ఞానబోధ చేసి ఏ విధంగా తనకి ఈ సృష్టి చేసేటువంటి శక్తిని కల్పించారు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది మొత్తం కూడా నారదుడికి. అంటే నారదుడికి తెలియకని కాదు, నారదుడు శుద్ధ భక్తుడు భగవంతుడికి, అలాంటి శుద్ధ భక్తుడైనటువంటి భగవంతుడు బ్రహ్మదేవుడిని భగవంతుడు అని అనడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ మనందరికీ బ్రహ్మదేవుడిని చూసి బ్రహ్మే సృష్టికర్త అని మనం అనుకొని బ్రహ్మకి ఇచ్చేటువంటి స్థానాన్ని మనము కృష్ణుడి యొక్క స్థానం కంటే ఎక్కువగా ఒకవేళ ఇస్తామేమో అని చెప్పేసి నారదుడు మనందరి యొక్క జ్ఞానాన్ని మనందరికీ జ్ఞానం ఇచ్చి మనందరి యొక్క అజ్ఞానాన్ని తొలగించడం కోసం ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు కూడా బ్రహ్మదేవుడిని అడిగి బ్రహ్మ ద్వారానే సమాధానం చెప్పించాడు మన కోసం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మరి భగవంతుడితో నియమింపబడినటువంటి బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క గుణగుణాలను తప్పకుండా పొంది ఉంటాడు, ఎందుకంటే భగవంతుడు పరమజీవుడు, బ్రహ్మ జీవుడు, మనము జీవులమే, మనకంటే కొంచెం ఉత్తమమైనటువంటి జీవుడు బ్రహ్మదేవుడు. కానీ భగవంతుడు మాత్రం జీవుడు కాదు, భగవంతుడు పరమజీవుడు. అలాంటి పరమజీవుడు యొక్క అంశ అయినటువంటి జీవుడు, పరమజీవుడికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో, పరమజీవుడికి ఏ గుణాలు అయితే ఉంటాయో, అలాంటి గుణాలని జీవుడు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఆ జీవుడిని మనము శ్రేష్ఠుడు అని అంటే తప్పులేదు, ఎందుకంటే పరమజీవుడు లాంటి లక్షణాలని కలిగి ఉన్నారు కాబట్టి. లేదంటే జీవుడు నిత్యుడు అన్నా తప్పులేదు, ఎందుకంటే పరమజీవుడు లాగానే ఆయన కూడా నిత్యుడు కాబట్టి. అనిత్యమైనది ఏమిటి అని అంటే భౌతికమైనదే. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు నిత్యమా అనిత్యమా అంటే, బ్రహ్మదేవుడిని కనుక మనము ఆత్మస్థాయిలో చూస్తే నిత్యమే, కానీ భౌతిక స్థాయిలో చూస్తే అనిత్యమే. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నటువంటి హిరణ్యకశిపుడు మాట్లాడుతున్నటువంటి ప్రార్థనలో బ్రహ్మదేవుడు నిత్యుడు, బ్రహ్మదేవుడి నియామకంలోనే అన్ని జరుగుతున్నాయి, బ్రహ్మదేవుడే అన్ని కర్మలకి ఇంద్రియాలకి అన్నిటికీ కూడా అధిపతి అనేటువంటి విషయాలను చెప్తున్నారు అని అంటే, ఇవన్నీ కూడా భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలు కొన్ని కొంత పాళ్ళల్లో బ్రహ్మదేవుడికి కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ మనం అలా అన్నా కానీ తప్పులేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మన భావం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ భావం ఎలా ఉండాలి అంటే, భగవంతుడి గుణాలలో కొంత గుణాలు బ్రహ్మ కూడా ఉంటాయి అనేటువంటి భావంలో బ్రహ్మని గనక మనము అర్చన చేస్తే, బ్రహ్మకి గనక మనం ఇలాంటి స్తుతి గనక చేస్తే తప్పేం లేదు. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, సో ఇక్కడతో ఆపుదాం మాతాజీ, మళ్ళీ రేపు చదువుదాం మిగిలింది 30వ శ్లోకం నుంచి. అంటే ఇంకా హిరణ్యకశిపుడు ఇంకా ఏమి స్తుతి చేశారు అనేటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ్చ పరితానం భావనేతు వైష్ణవతి హరికృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే